हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, ई वीडियो लो मन इंट्लो वाड़े मिक्सी योका कप्लर अनेदी अरिगिपोयिनप्पुडु गानी लेदा डैमेज अयिनप्पुडु गानी दान्नि एला सोंतंगा मार्चुकोवालो ई वीडियोलो अयिते तेलुसुकुंदाम। फ्रेंड्स, दींट्लो मनकि टू टाइप्स अनेवि रावडं जरुगुतुंदि। फ्रेंड्स, ఒకటి ఇదైతే ప్రెస్సింగ్ మోడల్ అన్నమాట, అలా కాకుండా ఇంకొకటి థ్రెడ్ మోడల్ అయితే వస్తుంటాయి। ఫ్రెండ్స్, మనకి ప్రెస్సింగ్ మోడల్ పడుతుందా లేదా థ్రెడ్ మోడల్ పడుతుందా అనేది తెలియడానికి మనం మిక్సీ గారి అనేది ఒకసారి రేట్ అయితే ఉంటుంది। ఫ్రెండ్స్, దాని నుండి మనం చూసి గమనించినట్లయితే అది ఏ మోడల్ అనేది ఈజీగా మనకి తెలిసిపోతుంది। ఇప్పుడు ఇదైతే బైట్ కంపెనీ కాబట్టి ఇది ప్రెస్సింగ్ మోడల్ అయితే ఉంది। ఇప్పుడు దీన్ని ఎలా మార్చుకోవాలో చూద్దాం। ఇందులో మనకి చాలా మోడల్స్ అయితే మన మార్కెట్ లో దొరుకుతున్నాయి। ఫ్రెండ్స్, ఇది కేవలం 5 నుండి 10 రూపాయలు అయితే ఉంటుంది। ఫ్రెండ్స్, ఇది బ్లాక్ కలర్ ఏ కాకుండా మనకి ఇలాంటి వైట్ కలర్స్ కూడా మనకి మార్కెట్ లో దొరుకుతున్నాయి। ఫ్రెండ్స్, ఆ బ్లాక్ కన్నా ఈ వైట్ కలర్ అయితే కొంచెం మంచిగా పని చేస్తుంది। అదే కాకుండా వైట్ లో కూడా మనకి ఇంకా 2-3 రకాలు అయితే మోడల్స్ రావడం జరిగింది। ఫ్రెండ్స్, ఇది చూడండి। ఫ్రెండ్స్, ఇదైతే మనకి సాధారణంగా ఫ్లాట్ అనేది ఉంటుంది, అది కాకుండా మనకి ఇక్కడ కొంచెం హైట్ అనేది ఇవ్వడం జరిగింది। ఈ హైట్ కప్లర్ వల్ల మనకి కప్లర్ అనేది మిక్సీలో బాగా డౌన్ అయినప్పుడు దాన్ని హైట్ పెంచడానికి అయితే ఈ కప్లర్ బాగా పనిచేస్తుంది। అదే కాకుండా ఇప్పుడు మార్కెట్లోకి లేటెస్ట్గా ఇంకో మోడల్ అయితే రావడం జరిగింది। ఫ్రెండ్స్, దీనికి మనకి రెండు వైపులా రెండు హోల్స్ అనేవి గమనించవచ్చు। ఇది దీంట్లో మనకి ఒక ఎత్తడి ప్లేట్ అనేది ఇవ్వడం జరిగింది। ఫ్రెండ్స్, దానివల్ల కప్లర్ అనేది స్లిప్ అవ్వకుండా వేగంగా నలిగిపోకుండా ఎక్కువ రోజులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో ఎలా సిట్టింగ్ చేయాలో చూద్దాం। దీన్ని సిట్టింగ్ చేయడానికి మనకి ఒక స్క్రూ డ్రైవర్ అయితే కావాలి। ఫ్రెండ్స్, ఒక స్క్రూ డ్రైవర్ అయితే తీసుకొని మనం చుట్టూరా ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి కప్లర్ అనేది ఈజీగా బయటకు అయితే వస్తుంది। అలా ప్రెస్ చేసినప్పుడు మనకి మిక్సీ యొక్క అంచు అనేది పాడవకుండా ఉండడానికి ఒక క్లాత్ అయితే తీసుకోవాలి। ఫ్రెండ్స్, ఇలాంటి క్లాత్ అయితే తీసుకోవాలి। క్లాత్ తీసుకున్న తర్వాత క్లాత్ని కొంచెం అంచులో పెట్టి మనం కప్లర్ అంచులో కొంచెం ఇలా చుట్టూరా ప్రెస్ చేసినట్లయితే కప్లర్ అనేది ఈజీగా బయటికి రావడం జరుగుతుంది। ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దీర్ఘ వృత్తాకారపు గాడి అనేది కనబడుతుంది, అలాగే సాఫ్ట్ కూడా అదే డిజైన్ అయితే ఉంటుంది। ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తది మనం తీసుకున్నట్లయితే ఈ విధంగా మనకి కొత్తదానికి కూడా గాడి అనేది ఉంటుంది। సాఫ్ట్ యొక్క గాడికి అలాగే వీల్ యొక్క గాడికి సమానంగా ఉండేటట్లయితే చూసుకోవాలి। ఫ్రెండ్స్, ఇలా సమానంగా ఉండేటట్లు చూసి మనం కొంచెం ప్రెస్ చేసినట్లయితే వీల్ అనేది కూర్చుంటుంది। ఇలా కూర్చున్న తర్వాత ఒక చెక్కదెమ్మతో కానీ లేదా ఇలాంటి రాడ్ సహాయంతో మనం కొంచెం ఇలా పెట్టి కట్టింగ్ ప్లేట్తో కానీ లేదా ఏదైనా సుత్తితో కానీ కొంచెం ఇలా కొట్టినట్లయితే మనకి వీల్ అనేది చక్కగా కూర్చోవడం జరుగుతుంది। ఈ విధంగా మనం ఏ మిక్సీ యొక్క కప్లర్ని అయితే మన సొంతంగా మన ఇంటి దగ్గర అయితే మార్చుకోవచ్చు। ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।